हेलो एव्रीवन आई एम संध्या वेलकम बैक टू माय चैनल अंदर एला मुंदुगा मी अंदर की विनायक चवती शुभाकांक्षलु विशिंग एव्री वन अ वेरी हैप्पी विनायक चवती अंदर पूज बागा चेसुकुन्नारा सो मा पूज इंका इपड़े स्टार्ट अवुतुंदी नेनु निन्न नाइटे ओक सिंपल डेकोरेशन चेसि पेट्टेसानु चेप्पानु कदा पालवेल्ली नेनु मा फ्रेंड दग्गर आर्डर इच्ची कोनुक्कुन्नानु अनि चेप्पेसि सो अदि मोत्तं प्लेस चेसेसामु निन्न नाइटे अवि कायल अवि कड़ता कदा अभी कटेसा सो अभी मोतम पूज दर चूसे फस्ट वेयल कदा दाने कोसम नैन जस्ट नार्मल प्लेन दाल उ कट्टीपू अदी अंड अलागे पोटाटो क्री इंका उरा మోదకాలు చేస్తాను ఆ మోదకాలనే మోదకాల్లాగా చేస్తాను అండ్ అలాగే జిల్లేడకాయలు అంటారు కుడుములని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో సో అవి కూడా చేస్తాను సో ఫస్ట్ అయితే అన్నం పప్పు ఇంకా పొటాటోస్ బాయిల్కి పెట్టేస్తాను ఈసారి నేను ఇన్స్టెంట్ పాట్లో పెట్టినానండి ఈ వెసల్స్ ఉన్నాయి ఇన్స్టెంట్ పాట్వి సో అందులో మొత్తం పప్పు అన్నం ఆ పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టేసి నేను డైరెక్ట్ ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసి ప్రెషర్ కుక్ మోడ్లో పెడితే మొత్తం కుక్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఉండ్రాళ్ళు చేయాలి అని చెప్పాను కదా సో దానికోసం నేను రవ్వ నిన్న నైటే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి సో అంటే మనకి మాకు ఇక్కడ రైస్ రవ్వ దొరకదు స్పెషల్గా సో మేము బియ్యాన్నే గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో అందుకే నేను నిన్ననే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో నేను ఇప్పుడు ఉండ్రాళ్ళుకి తీసుకుంటున్నాను 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నైట్కి కూడా కలిపేసి చేసేస్తున్నాను సో నేను శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు అది బాగా వాష్ చేసి వేసాను అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను అండ్ ఉండ్రాళ్ళకి ఆ రవ్వ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేయాలి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి అండ్ కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి స్పూన్తో ఎందుకంటే మనం సాల్ట్ అది కలవాలి కదా వేస్తుంది సో మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 4 to 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ముక్కలు పులుసు అంటారు కదా నేను ఆనపకాయ ముక్కలు చిలకడ దుంప ముక్కలు అన్నీ వేసి కొద్దిగా బెల్లం వాటర్ చింతపండు వాటర్ అన్నీ వేసి ముక్కలు పులుసు పెడుతున్నానండి ఎందుకంటే పప్పు కూర పులుసు కూడా చేస్తున్నాను ఇవాళ సో ఆల్రెడీ పప్పు అవి కుక్కర్లో పెట్టేశాను కదా అందుకని ఇంకా స్టవ్ మీద సెపరేట్గా పులుసు పెట్టాను అండ్ అవన్నీ అయ్యేలోపు ఇక్కడ నేను మోదకాలకి లోపల స్టఫింగ్ ఉంటుంది కదా కొబ్బరి ఇంకా బెల్లం కలిపి చేస్తారు కొబ్బరి లవ్స్ అని అంటారు సో అది ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను ఒక 2 కప్స్ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా అది తీసుకున్నానండి అండ్ దానికి ఒక 2 కప్స్ కొబ్బరి తురుము తీసుకున్నాను కదా సో 1 కప్ నేను బెల్లం తీసుకున్నాను బెల్లం తురుము అండ్ ఇక్కడ కొబ్బరి నేను ఫ్రోజన్దే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే మాకు కొబ్బరి కాయలు వచ్చినా కూడా చెప్పాను కదా అవి లోపల పాడైపోయి ఉంటాయి అందుకనే నేను ఫ్రోజన్ కొబ్బరి యూజ్ చేస్తున్నాను దీనికి ఇంకా బొండం తెచ్చి పొద్దునే టైం సరిపోదు కదా కొబ్బరి బొండం తెచ్చి తీయడం అంటే పొద్దునే అంత టైం ఉండదు అందుకనే ఫ్రోజన్ కొబ్బరి యూజ్ చేస్తున్నాను దాన్ని కాకపోతే ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుని చేసుకోవాలండి ఎందుకంటే అది కొంచెం అంటే పలుగ్గా అలా ఉంటుంది అంటే మనకి కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటుంది అందుకనే దాన్ని కొద్దిగా బాగా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి ఇట్లా సాఫ్ట్గా ఫైన్గా వస్తుంది సో బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు దాన్ని ఉంచి తర్వాత జస్ట్ చేతిలోకి కొద్దిగా తీసుకొని మీకు ఇట్లా ఉండ కింద అవుతుంది అంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చల్లారే కొద్దిగా గట్టిపడిపోతుందండి అండ్
అండ్ ఇక్కడ నేను మోదకాలకి పైన తోపు పిండి ఉంటుంది కదా అది ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను తోపు పిండి కూడా 1.5 గ్లాస్ తీసుకున్నాను సో 1కి 2 నీళ్లు పోస్తున్నాను అండ్ కొద్దిగా ఆయిల్ వేయాలి ఎందుకంటే మనకి అంటుకోకుండా ఉంటుందండి అండ్ మనం రవ్వ అది పిండి తోపు పిండి ఉంటుంది కదా బియ్య పిండి అది వేసినప్పుడు లంప్స్ లేకుండా ఉంటుంది అండ్ అలాగే పించ్ సాల్ట్ జస్ట్ ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి పించ్ సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది అండ్ వాటర్ మరిగిన తర్వాత ఆ పిండి ఉంటుంది కదా బియ్య పిండి అది వేసుకుని కలుపుతూ ఉండాలి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి ఒకవేళ చిన్న చిన్నగా లంప్స్ ఉన్నా కూడా మీరు తర్వాత చల్లారిన తర్వాత మోదకాలు చేసే ముందు ఒకసారి దాన్ని నీట్ చేసుకుంటే ఆ డోని మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది లోపల చిన్న చిన్న లంప్స్ ఉన్న సెట్ అయిపోతుంది అండ్ ఈ బియ్య పిండి నేను బియ్యం గ్రైండ్ చేసి జల్లిస్తాం కదా రవ్వగా ఉంటుంది తర్వాత జల్లిస్తే మనకి బియ్య పిండి పడుతుంది కదా అదే యూస్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీరు బయట మార్కెట్లో దొరికే బియ్య పిండి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు మొత్తం అయిపోయింది సెట్ అయిపోయింది కాసేపు బాగా చల్లారనివ్వాలండి లేకపోతే వేడి మీద చేయలేము సో అది చల్లారేలోపు ఇంకా పూజ దగ్గర చూద్దాము అండ్ చూసారు కదా మా వినాయకుడిని అండ్ ఆ రోజు నేను వీడియోలో మెయిన్ వినాయకుడికి వాహనం మూషిక వాహనం ఉంటుంది కదా ఎలకన్ చేయలేదండి నేను నిన్న నైట్ చేశాను తర్వాత పక్కనే కొన్ని చిన్న చిన్న కుడుముల్లాగా పెట్టాను సో అది ఇప్పుడు మొత్తం పసుపు గంధం బొట్టు అవి పెట్టి అక్కడ పెట్టేశాను అంటే బియ్యం పోసి ప్లేట్లో బియ్యం దాని మీద పెట్టాను తమలపాకు వేసి సో ఇంకా ఇప్పుడు కుందుల్లో ఒత్తులు అవన్నీ మొత్తం పూజ దగ్గర రెడీ చేసుకుందాము ఎందుకంటే ఆ మోదకాల పిండి ఇంకా చల్లారాలండి అందుకని ఇవన్నీ రెడీ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా అదొకటే మిగిలింది అన్నీ అయిపోయాయి ఉండ్రాళ్ళు కూడా చుట్టేశాను అయిపోయింది ఇంకేం చేయలేదండి ఇవే చేసాం ఎందుకంటే ఇంకా పప్పు కూర పులుసు అన్నీ ఉన్నాయి కదా అందుకనే ఇంకా ఇవి రెండే చేశాను వినాయక చవితి అంటేనే మెయిన్ ఇవి కదా సో ఇంకా మిగిలినవన్నీ కూడా మన ఇష్టము చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు బట్ ఇవైతే ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇంకా నేను ఇవే చేశాను అండ్ పిండి చల్లారిపోయిందండి సో నేను కొద్దిగా చెయ్యి తడిచేసుకొని మళ్ళీ ఒకసారి నీట్ చేస్తున్నాను డోని ఎందుకంటే లోపల ఏమైనా చిన్న చిన్న లంప్స్ ఉన్నా కూడా అవన్నీ సెట్ అయిపోతాయి అందుకని ఒకసారి నీట్ చేసిన తర్వాత మోదకాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఆ కొబ్బరి లవ్స్ అయిపోయింది కదా అది బాల్స్ కింద చుట్టేసి పెట్టుకున్నానండి పక్కన ఇంకా ఇప్పుడు మోదకాలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను నేనైతే వాటర్ పెట్టుకున్నానండి చేతికి తడి చేసుకోవడానికి మీకు కావాలంటే మీరు ఘీ అప్లై చేసుకోవచ్చు నెయ్యి ఉంటుంది కదా అది అప్లై చేసుకొని చేయొచ్చు నేనేంటంటే ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా అని చెప్పేసి ఇంకా నేను అప్లై చేయట్లేదు ఇది ఎందుకంటే మన చేతికి అంటుకోకుండా ఉండడానికి మనం చేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్తో చేయాలి అని చెప్పేసి పెట్టుకుంటారు వాటర్ కానీ ఘీ కానీ అంతే మీకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు సో మోదక్ షేప్ మనం చేస్తున్నాము యాక్చువల్లీ మోదక్ మోల్డ్ ఉంటుంది బట్ నా దగ్గర లేదు అందుకనే నేను చేత్తోనే నార్మల్గానే చేసేస్తున్నాను అండ్ దీన్నే జిల్లేడుకాయలు అని చెప్పి చేస్తారు సేమ్ ఇదే కాకపోతే మనం మోదక్ షేప్ చేసాం కదా అదేంటంటే జస్ట్ నార్మల్ ఓవల్ షేప్ ఉంటుందండి అది చాలా ఈజీ సో ఫస్ట్ అయితే మోదక్ కొన్ని చేసి తర్వాత జిల్లేడుకాయలు చేస్తున్నాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు
ఇప్పుడు జిల్లేడు కాయలు అని చెప్పాను కదా అది చూపిస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఓవల్ షేప్లో చేసుకోవాలండి. మనం కొబ్బరి లవ్స్ కూడా ఓవల్ షేప్లో చేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా అది లోపలంతా స్టఫింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. మనం స్టీమ్కి పెట్టినప్పుడు పగలకుండా ఉంటాయి. సో జాగ్రత్తగా అక్కడ ఏమి క్రాక్స్ లేకుండా మీరు మొత్తం అంతా కూడా మొత్తం అది లెవెల్ చేసేసుకోవాలి. ఆ పిండి అంతా కూడా మొత్తం కవర్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే స్టీమ్ మీరు కవర్ అవ్వకుండా క్రాక్స్ ఉంటే కనుక మనం స్టీమ్కి పెట్టినప్పుడు అవన్నీ పగిలే ఛాన్సెస్ ఉంటాయి, అంటే విరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం చేయడం అయిపోయిందండి. ఇంకా ఇవి నేను స్టీమ్కి పెడుతున్నాను. దానికోసం నేను కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి. నా దగ్గర ఈ చిల్లులది జల్లెడ జాలి అంటారు అది ఉంది. సో దానిలో పెట్టేసి నేను పెడుతున్నాను. మీకు కావాలంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, దానిలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో అన్నీ పట్టలేదు, అందుకే ఒక 3 పక్కన పెట్టేసి ఫస్ట్ కొన్ని పెట్టేస్తున్నాను స్టీమింగ్కి. తర్వాత మిగిలినవి ఆ 3 తర్వాత బాయిల్ చేయొచ్చు, అదే స్టీమ్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇవి పెట్టి నేను స్టీమ్ చేసేస్తున్నాను. అండ్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని స్టీమ్ చేయాలండి. అండ్ చూసారు కదా ఎక్కడా పగలలేదు, ఎందుకంటే మనం క్రాక్స్ అవన్నీ కూడా చూసుకున్నాం, అంటే ముందే అన్నీ క్రాక్స్ ఏమీ లేకుండా లెవెల్ చేసాం కదా. సో అందుకే మొత్తం బాగా వచ్చాయి. అండ్ చాలా వేడిగా ఉన్నాయండి. సో మీరు కూడా తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త, వేడిగా వేడి మీద తీయద్దు, చేయి కాలిపోతుంది లేకపోతే. ఇంకా ఇప్పుడు మా పూజకు అంతా రెడీ అయిపోయిందండి. నేను ఆ మిగిలిన మోదకాలు కూడా స్టీమ్ పెట్టేశాను, అయిపోయింది. ఇంకా అన్నీ దేవుడి దగ్గర రెడీగా పెట్టేశాను, పువ్వులు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేయడమే. అండ్ మీకు అక్కడ పూలమాల కనిపిస్తుంది కదా, కనకాంబరాలు బిళ్ళగన్నేరు అవి కనిపిస్తున్నాయి కదా, అవి మన ఇంట్లో చెట్టు పూలు అండి. అవి ఏంటంటే నేను ఒక 4 డేస్ నుంచి కొయ్యలేదు అసలు, అలాగే ఉంచేసాను. నిన్న కోసి మాల కట్టి పెట్టాను వినాయకుడికి వేద్దాము అని చెప్పేసి. కాకపోతే మాల వేస్తే వినాయకుడు కనిపించారని అట్లా జస్ట్ ఇట్లా పరిచినట్టుగా పెట్టాను మొత్తం అంతా. అండ్ మా పత్రి అంతా కూడా కొన్ని అంటే కొన్ని కరెక్ట్గా దొరికే ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి కదా బిళ్ళగన్నేరు అవన్నీ ఉన్నాయి. తర్వాత మార్జోరం అని హోల్ ఫుడ్స్లో దొరుకుతుంది, మనం మరువంనే మార్జోరం అంటారు, అది కూడా తీసుకున్నానండి. మామిడాకులు ఎలాగో ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము అవి ఉన్నాయి. అండ్ గరిక కూడా కింద దొరుకుతుంది అదే ఉంది. అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి నేను వస్త్రవేదిక అని ఒక ఫేస్బుక్ పేజ్ ఉందండి ఇట్లా బొటీక్ వాళ్ళది, అక్కడ నేను సజెషన్స్లో చూస్తుంటే నాకు వచ్చింది. నేను చూసి నాకు నచ్చి ఈ శారీ నేను తీసుకున్నాను వినాయక చవితి కట్టుకుందాము అని చెప్పేసి. మీ ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఫేస్బుక్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసి మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయండి వాళ్ళ కలెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మొత్తం పని అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోయి మొత్తం పూజ అది స్టార్ట్ చేస్తున్నాము. సో మా పూజ అయిపోయిందండి మొత్తం. మొత్తం బాగా జరిగిందండి పూజ అంతా కూడా, చాలా బాగా చేసుకున్నాము. సో మా పూజ అంతా అయిపోయిందండి.
మొత్తం చాలా బాగా జరిగింది పూజ. చూస్తే చాలా కళగా ఉన్నారు కదా మా వినాయకుడు. అండ్ ఈ వుడెన్ ట్రే ఉంది కదా, ఇది నేను డీకాపర్ చేసిన ట్రేని మళ్ళీ అది తీసేసి రీపెయింట్ చేశానండి. రీపెయింట్ చేసి ఇలా కోలం డిజైన్ వేశాను. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ చెప్పాను కదా తను వేస్తుంటారని, తనది చూశాను నేను, తన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వేసుకున్నాను. నాకు నచ్చి ఎలాగో ట్రే ఉంది కదా అని చెప్పేసి, ఫెస్టివల్ కదా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేసుకున్నాను. అండ్ పాలవెల్లి చెప్పాను కదా నేను చేయించుకుని కొనుక్కున్నాను అని చెప్పేసి. సో ఇదండి, యాక్చువల్లీ ఇది హైట్ కరెక్ట్గా సరిపోయింది, కాకపోతే నేనే ఇంకా కొంచెం హైట్ పెంచాను. ఎందుకంటే నుంచున్నప్పుడు ఇట్లా వంగి చూడాల్సి వస్తుంది, అందుకనే నుంచున్నప్పుడు కూడా బాగా కనిపిస్తారు వినాయకుడు అని చెప్పేసి నేను జస్ట్ 4 ప్లాస్టిక్ పాట్స్ ఉన్నాయండి నా దగ్గర, అవి పెట్టి నేను ఉరికనే కొంచెం ఇంకొంచెం హైట్ పెంచాను అంతే. అదర్వైజ్ హైట్ కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం. అండ్ పైనుంచి చూసారా లాంగ్ షాట్ లుక్ చాలా బాగుంది కదా. అండ్ ఆ గొడుగు మీకు చెప్పలేదు కదా, అది నేనే డిఐవే చేశానండి. అది యాక్చువల్లీ లాస్ట్ మినిట్ డిఐవే అండి, ఎందుకంటే నాది లాస్ట్ ఇయర్ది ఉండాలి గొడుగు, బట్ అది కనిపించట్లేదు ఎక్కడుందో. మేబీ కొంచెం ఇల్లు సర్దినప్పుడు మేబీ పడేసి ఉంటాను ఏంటో తెలీదు, లేకపోతే ఊడిపోయిందని పడేసానో ఏదో అయ్యింది, బట్ దొరకలేదు. అందుకని ఇంకా లాస్ట్ మినిట్లో నేను అప్పటికప్పుడు ఇంకా చేసేసాను, చాలా హడావుడిగా చేశాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైట్, అయినా సరే గొడుగు ఉండాలి ఖచ్చితంగా వినాయకుడికి అని చెప్పేసి ఇంకా ఏదో నా దగ్గర ఉన్నవి స్క్రాచ్ మొత్తం ఉంటుంది కదా దాంతో చేసేసాను అంతాను. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. ఇది యాక్చువల్లీ నేను నైట్ తీయలేదు, మార్నింగే తీశాను, కానీ నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసి తీశాను. దానివల్ల మీకు అంటే చూపిద్దాం నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసి నైట్ ఎఫెక్ట్తో తీశాను. సో నైట్ అంటే ఈ వ్యూలో కూడా చాలా కళగా ఉన్నారు కదా, చాలా చూడ్డానికి కూడా అసలు చాలా బాగుంది. అండ్ నాకు వినాయకుడు కూడా ఈసారి చాలా బాగా కుదిరారండి, అట్లా ఆసనం మీద కూర్చున్నట్టుగా అట్లా చాలా బాగా కుదిరారు. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈసారి మా వినాయకుడు. అండ్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీకు ఎలా అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మా పూజ కూడా అయిపోయింది, చాలా బాగా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా. అండ్ చూసారు కదా నా డెకరేషన్ అంతా నేను మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించాను మీ అందరికీ. ఈరోజు పార్ట్ 3 కదా, సో పార్ట్ 3 అంటే వినాయక చవితి సెలబ్రేషన్సే ఉంటాయి. ముందు అంతా కూడా నేను డిఐవే బ్యాక్ డ్రాప్ చేసి చూపించాను, తర్వాత ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా చేయాలో చూపించాను పార్ట్ 2. అండ్ పార్ట్ 3 ఇది ఫైనల్ ఈరోజు. సో ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ అంతా. సో చూపించాను కదా మోదక్ ఎలా చేసుకోవచ్చు, జిల్లేడుకాయలు ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా. సో ఇట్లా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు లాస్ట్ ఇయర్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే మీలో నేను ఆ లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరందరూ కూడా తర్వాత చూడొచ్చు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, అంటే వినాయక చవితి వ్లాగ్ని. ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది, ఓన్లీ లంచ్ మాత్రమే ఉంది. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ అలాగే నా శారీ చెప్పాను కదా, నేను కొత్త శారీ తీసుకొని కట్టుకున్నాను, శారీ కూడా ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కావాలంటే నేను వాళ్ళ ఫేస్బుక్ పేజ్ ఉంది వస్త్రవేదిక అని, వాళ్ళది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాళ్ళ పేజ్ లింక్, తర్వాత మీరు ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. సో అండ్ మెయిన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.